పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయ విభేదాలను విడిచిపెట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో కేంద్రం సహకరించడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలందరి అవసరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు ఇవ్వడం కష్టమన్నారు. మంత్రి అనిల్కు పోలవరం గురించి ఏమైనా తెలుసా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలకు చంద్రబాబు ఫోబియా పట్టుకుందని ఆయన ధ్వజమెత్తారు. ప్రాజెక్టును చూడాలని సిపిఐ నేతలు వెళ్తుంటే అరెస్టులు చేసి మీ చేతకానితనాన్ని చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకుని పాలన సాగించడం దారుణంగా ఉందన్నారు. ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టును నిధులు ఇవ్వకుండా కోత పెడతా ఉంటే ఎత్తు తగ్గిస్తా ఉంటే దానిపైన మాట్లాడితే మమ్మల్ని తప్పుబడతారా? పైగా నేను ఆయన వారేదో తప్పుబట్టారు కాబట్టి నేనేదో కౌంటర్ అటాక్ నేను చెప్పడంలే. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన ఇరిగేషన్ మంత్రి విన అనిల్ కుమార్ యాదవ్ గారు పోయి వచ్చారు, మంచి పనే చేశాడు. ఆయన పోయి వచ్చిన తర్వాత మేము పోవాలనుకున్నాం. మేము పోవాలనుకునేమన్నా రహస్యంగా పోయామా? మేమే రహస్యంగా పోలేదే. మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ గారు ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసి 19వ తేదీ నాడు వాళ్ళ పేషీకి పోయాడు. మొత్తం మా పార్టీ నాయకులందరూ కూడా అరెస్ట్ చేశారు. నేను రాజమండ్రికి పోతే రాజమండ్రిలో రాత్రి 10 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు మేము హౌస్ అరెస్ట్ అని చెప్పి వాళ్ళు హంగామా చేస్తున్నారు. నాకు అర్థం కాలే. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది, మినిస్టర్ గారికి లెటర్ ఇచ్చాము, తర్వాత వాళ్ళు పాజిటివ్గా స్పందించారు, ఇంజనీర్లు కూడా అన్ని ఏర్పాట్లు చేశామన్న తర్వాత పోలీసు వాళ్ళు మధ్యలో ఎందుకు వస్తూ ఉన్నారు? దేశవ్యాప్తంగా ఈ నెల 26-27వ తేదీల్లో ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలు నిరసిస్తూ కార్మికులు రైతులు సమ్మె చేయనున్నారని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రధాని రైతులకు పెద్ద ప్యాకేజీ ఇచ్చానని చెబుతున్నారని, అది ఏ ఒక్కరికి ప్రయోజనం లేదని తెలిపారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, దాదాపు 250కి పైగా రైతు సంఘాలన్నీ కూడా ఈ పోరాటంలో పాల్గొంటా ఉన్నాయి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు 26వ తేదీ రాష్ట్రంలో అటు గ్రామీణ ప్రాంతాల్లో ఇటు పట్టణ ప్రాంతాల్లో ఒకవైపు ఉద్యోగులు కార్మికులు, మరోవైపు రైతులు వ్యవసాయ కూలీలు అందరం కూడా రోడ్డెక్కబోతా ఉన్నారు. ఆ ఉద్యమానికి ఇవాళ ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా మేము సమాయత్తమవుతా ఉన్నాం. గుంటూరు నగరంలో కూడా దానికి సమాయత్తంగా ఇవాళ ఈ సమావేశానికి రావడం జరిగింది. సమావేశంలో సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి, సిఆర్ మోహన్, కాసారాంబాబు తదితరులు పాల్గొన్నారు.